Stay-at-home mom and soon to be a yoga trainer. Thanks to Bodhi Yoga Teacher Training Program, in just six weeks, I get certified as a registered yoga trainer by International Yoga Alliance USA. And then, I can also be a freelance yoga trainer and also set up my own yoga studio. How cool is that? Be a part of the Bodhi Yoga Training Academy for amazing career prospects. Hi viewers, welcome to Myra Media. Telangana nunchi. హరీష్ రావుకు కేసీఆర్కు పడటం లేదు అందుకే కేసీఆర్ హరీష్ రావు విషయంలో కొంత పక్కకు పెట్టినటువంటి పరిస్థితి ఉంది కేవలం తన కుమారుడు కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన ప్రాముఖ్యత తగ్గించి కేటీఆర్ ప్రాముఖ్యత పెరిగేలా చేస్తున్నారనేటువంటి ప్రచారం అయితే జరిగింది గతంలో చాలాసార్లు కూడా హరీష్ రావు ఈ విషయాలను సోషల్ మీడియాలో కానివ్వండి కొన్ని పత్రికలు కానీ వచ్చిన వస్తున్నటువంటి విషయాల పట్ల మాత్రం ఆయన ఎప్పుడూ తరచుగా అంటే స్పందిస్తూనే ఉన్నారు మా మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు కేసీఆర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుని దాన్ని కట్టుబడి నేను పనిచేస్తాననేటువంటి విషయాలు కూడా ఆయన తరచూ చెప్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ప్రచారం మాత్రం ఎక్కడ కూడా ఆగడం లేదు గతంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా హరీష్ రావుని తీసుకోలేదు ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు మొదటిసారి గెలిచినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి విషయంలో హరీష్ రావు మాత్రం ఎంతో కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఆయన అప్పుడు భారీ నీటి శాఖ మంత్రిగా ఆయన కొనసాగినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పలు నీటి ప్రాజెక్టులు కూడా ఆయన ఎంతో కష్టపడ్డారు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా ఆయన ఎంతో కృషి చేశారు అయినప్పటికీ కూడా ప్రారంభోత్సవానికి ఆయన పిలవపోవడం పట్ల కూడా కొంతప్పుడు ప్రచారం జరిగింది అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఎక్కువ బాధ్యత కూడా కేటీఆర్కి అప్పెప్పడం జరిగింది మంత్రివర్గంలో కూడా తీసుకోవాలనేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రచారం మాత్రం కేటీఆర్ ప్రాముఖ్యత హరీష్ రావును పక్కకు పెట్టారు కేసీఆర్ కావాలనేటువంటి మాత్రం జోరుగా ప్రచారం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరున్నటువంటి హరీష్ రావు గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి నేపథ్యంలో ఇన్ఛార్జిగా ఆయన సత్తాయంతో చూపించినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి అదేవిధంగా ప్రధానంగా మూడు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు కొడంగల్ కానివ్వండి గద్వాల్ అదేవిధంగా అల్లంపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ గెలుపుకు ఒక ప్రణాళిక రచించి వారి గెలుపుకు కృషి చేసినటువంటి వ్యక్తి హరీష్ రావు అని చెప్పిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఆయన పక్క పెట్టినందుకే ఏదైతే కారు సారు ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఆ టార్గెట్ రీచ్ కాకుండా కేవలం రెండు వేల పద్నాలుగులో వచ్చిన దానికంటే కూడా కొన్ని సీట్లు వచ్చినటువంటి పరిస్థితి తొమ్మిది సీట్లకే పరిమితమైనటువంటి నేపథ్యంలో హరీష్ రావు పాత్ర చాలా కీలకంగా మారనుంది హరీష్ రావు పాత్ర టిఆర్ఎస్ పార్టీలో కానివ్వండి పార్టీ నాయకులకు కానివ్వండి తన అవసరం చాలా ఉందనేటువంటిది మరొకసారి కేసీఆర్ గుర్తించారనేటువంటి ప్రచారం కూడా జరిగింది ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కేబినెట్ విస్తరణ కూడా ఆయన పేరు ప్రస్తావించే అవకాశం ఆయన కేబినెట్లో తీసుకునే ఛాన్స్ ఉందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు తాజాగా ఏదైతే కేసీఆర్ సొంత జిల్లా ఏదైతే ఉందో చింత చింతమడకలో ఆయన కన్నీరు పెట్టుకోవడం జరిగింది హరీష్ రావు గత విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఏదైతే తెలంగాణ సమయంలో ఉద్యమ సమయంలో ఆయన నిమ్సు ఆసుపత్రిలో కేసీఆర్ ఉన్నటువంటి నేపథ్యంలో చింతమడక గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులంతా కూడా హరీష్ రావుకి ఫోన్ చేసి ఆయన ఎలా ఉన్నారు ఆయన హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉంది ఉద్యమ తెలంగాణ ఉద్యమం చేస్తున్నటువంటి నేపథ్యంలో మా చింతమడకలో ఎవరు కూడా ఏ ఇంట్లో కూడా పొయ్యి వెలగలేదు ఎవరు కూడా భోజనం చేయలేదు అందరూ కూడా నిద్రపోకుండా నిద్రలు మానేసి అందరూ ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది ఆయన కోలుకోవాలి తెలంగాణ రాష్ట్రం సాధించాలనేటువంటి ఒక నినాదంతో వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యంలో అవన్నీ గుర్తు చేసుకుని వాళ్ళంతా ఊరు ఊరే పెట్టినటువంటి పరిస్థితులను ఈరోజు కేసీఆర్ ముందు ఏదైతే చింతమడక ఈరోజు అయితే కేసీఆర్ వెళ్ళాడో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సభావేదిక మీద కన్నీలు పెట్టుకున్నారు హరీష్ రావు ఈరోజు ఏదైతే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చేసినటువంటి కృషి కానివ్వండి అదేవిధంగా ఇప్పుడు చేస్తున్నటువంటి పనులు కానివ్వండి తను తను ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటాడు తను కూడా ఆయన నిర్ణయానికి అనుగుణంగానే పనిచేస్తాననేటువంటి విషయాలను ఒకసారి ఆయన గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కేసీఆర్ ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం చేసినటువంటి ఉద్యమాలను తెలుసుకొని ఆయన చేసిన పనికి అదేవిధంగా చింతమరగా గ్రామస్తులు స్పందించినటువంటి తీరుకి ఆయన కంటతడి పెట్టుకోవడం జరిగింది సో రానున్న రోజులు మాత్రం ఖచ్చితంగా హరీష్ రావు హరీష్ రావుకు క్యాబినెట్లో మంత్రి పదవి రాబోతుంది ఒక కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖ అప్పచెప్పబోతున్నారనేటువంటి ప్రచారం కూడా జరిగింది ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టి పెట్టుకొని ఒక మంచి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందనేటువంటిది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు ఎందుకంటే బీజేపీ పార్టీలో చేరబోతున్నారని కాంగ్రెస్ పార్టీ లాక్కుంటుంది తీసుకోబోతున్నారనే ప్రచారంలో ఇవన్నీ కొట్టిపారేస్తూ నేను సచ్చేదాకా కే కేసీఆర్తోనే ఉంటాను టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది చూడాలి